మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నెంబర్ వన్ యావరేజ్ సీ లెవెల్ లేదా సముద్ర మట్టం ఏదైనా ఒక వస్తువు ఒక ప్రదేశానికి ఎంత ఎత్తులో ఉన్నది లేదా ఎంత లోతులో ఉన్నది అనేది కరెక్ట్గా చెప్పలేం ఎందుకంటే భూమి మీద అన్ని ప్రదేశాలు ఒకే లెవెల్లో ఉండవు కానీ భూమి చుట్టూ ఉండే సముద్రం ఎల్లప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఫ్లూయిడ్స్ మీద ఏదైనా ప్రెషర్ అప్లై చేస్తే అది ఫ్లూయిడ్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఈ లక్షణం కారణంగా మహాసముద్రాలు అన్ని ఒకే లెవెల్లో ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక ప్రదేశం లేదా ఏరోప్లేన్స్ శాటిలైట్స్ లాంటివి ఎంత ఎత్తులో ఉన్నాయి అని చెప్పడానికి ఈ యావరేజ్ సీ లెవెల్ని రిఫరెన్స్గా ఉపయోగిస్తారు ఉదాహరణకు తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి సిటీకి ఎనిమిది వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది అదే గుడి వైజాగ్ సిటీకి తొమ్మిది వందల నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది కానీ ప్రపంచంలో ఎక్కడి నుండైనా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి యావరేజ్ సీ లెవెల్కి తొమ్మిది వందల ఎనభై మీటర్ల ఎత్తులోనే ఉంటుంది ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడి నుండైనా యావరేజ్ సీ లెవెల్తో పోల్చి చెప్పిన ఎత్తు లేదా లోతు ఒకేలా ఉంటుంది ఈ యావరేజ్ సీ లెవెల్కి ఒక వాల్యూ అనేది ఉండదు నాసా శాటిలైట్ల సహాయంతో ప్రతి పది రోజులకి అప్డేట్ చేస్తూ ఉంటుంది దీనిని కేవలం రిఫరెన్స్ లైన్ గా మాత్రమే పరిగణిస్తారు కాలం గడిచే కొద్దీ సీ లెవెల్ అంతకు ముందు కంటే ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది అనేది గమనిస్తూ ఇక్కడ వచ్చే మార్పుల ఆధారంగా వాతావరణాన్ని అంచనా వేస్తారు నెంబర్ టూ కర్మన్ లైన్ యావరేజ్ సీ లెవెల్ నుండి వంద కిలోమీటర్ల పైకి వెళ్తే వాతావరణం పలచబడడం మొదలయ్యి ఆక్సిజన్ కంటెంట్ వన్ పర్సెంట్ కంటే తగ్గిపోతుంది ఆక్సిజన్ అణువులు ఓజోన్ అణువులుగా మారి ఓజోన్ లేయర్ మొదలవుతుంది ఈ ఆల్టిట్యూడ్తోనే భూమి వాతావరణం ముగిసి అంతరిక్షం మొదలవుతుంది దీనినే కర్మన్ లైన్ అంటారు హంగేరియాకి చెందిన ఇంజనీర్ అయిన ఫాన్ కర్మన్ మొదటిసారిగా ఈ విషయం తెలిపినందుకు ఆయన పేరు మీద కర్మన్ లైన్ గా పిలుస్తున్నారు నాసా ప్రకారం అయితే సముద్ర మట్టానికి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల మధ్యలో ఇరవై కిలోమీటర్ల థిక్నెస్ తో ఈ కర్మన్ లైన్ ఉంటుంది కర్మన్ లైన్ ని దాటి ప్రయాణిస్తే అధికారికంగా అంతరిక్షంలోకి ప్రవేశించినట్టే నెంబర్ త్రీ ఇంటర్నేషనల్ డేట్ లైన్ భూమి మీద ఉండే ఇమాజినరీ లైన్స్ అయిన రేఖాంశాలలో జీరో డిగ్రీ రేఖాంశాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు దీనికి అవతల వైపు ఉండే వన్ ఎయిటీ డిగ్రీ రేఖాంశాన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ గా పరిగణిస్తారు దీనినే అంతర్జాతీయ తేదీ రేఖ అని కూడా అంటారు అయితే ఇది స్ట్రైట్ గా ఉండకుండా అక్కడి దేశాల సరిహద్దులకు అనుగుణంగా గా ఉంటుంది ప్రపంచం మొత్తం ఒక కొత్త రోజు అధికారికంగా ఇక్కడి నుండే ప్రారంభం అవుతుంది భూమి పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ డేట్ లైన్కి పడమర వైపు ఉండే రోజు కంటే తూర్పు వైపు ఉండే ప్రదేశాలలో ఒక రోజు అధికారికంగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం సూర్యునికి భూమికి ఒక లైన్ గీసాం అనుకుందాం ఈ లైన్ మరియు ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఒకే లైన్లో ఉన్నాయి అనుకుందాం భూమి తిరుగుతున్నప్పుడు ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నుండి కొత్త రోజు ప్రారంభం అవుతుంది అంటే తెల్లవారుజామున పన్నెండు గంటల ఒక నిమిషం నుండి మొదలవుతుంది తరువాత ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అది మొదలైన చోటికి వచ్చే వరకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఈ రెండు లైన్స్ క్రాస్ అయితే ఒకరోజు ముగిసిపోయి మరొక రోజు ప్రారంభం అవుతుంది ఈ విధంగా ఇంటర్నేషనల్ డేట్ లైన్ పనిచేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఎలా అనిపించిందని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు పీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి